హలో ఫ్రెండ్స్, నిన్న నాకు చాలా మంది మెసేజ్లు చేశారనమాట ఇన్స్టాగ్రామ్ లో. జరిగింది ఏంటి అంటే, కార్తికేయ 2 మూవీ ఏదైతే ఉందో అది చాలా పెద్ద హిట్ అయింది. దాని సక్సెస్ మీట్ కి మన దిల్ రాజ్ గారు వచ్చారు. దిల్ రాజ్ గారు మైక్ పట్టుకుని ఈ విధంగా మాట్లాడారు, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవడానికి, వాళ్ళ వ్యూస్ ని పెంచుకోవడానికి నాకు నిఖిల్ కి మధ్య ఏదో ఉందని, నేను ఈ సినిమాని తొక్కేస్తానని చెప్పి చాలా మంది వాళ్ళ నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు, వాళ్ళ చేతికి వచ్చినట్టు రాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను సినిమా చనిపోకూడదు అని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తిని, ఏ సినిమా అయినా సరే బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని, చాలా సినిమాల వల్ల నా డబ్బు లాస్ అయినటువంటి వ్యక్తిని అని చెప్పి తన డబ్బా తను కొట్టుకున్నాడు. అండ్ తిట్టే వాళ్ళందరికీ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు అనమాట. తన మాట్లాడిన మాటలకైతే నాకు నవ్వొచ్చింది, కానీ నిఖిల్ మాట్లాడిన మాటలకైతే నాకు బాధ అనిపించింది భయ్య. ఎందుకంటే కార్తికేయ 2 మూవీ రిలీజ్ అయిన దగ్గర నుండి మీమర్స్ అయినా, ట్రోలర్స్ అయినా, యూట్యూబర్స్ అయినా, ట్విట్టర్లో అయినా, ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే ట్రెండ్ చేసింది మనం అనమాట. నాలాంటి యూట్యూబర్స్ అయినా మీరైనా చాలామంది దిల్ రాజును తిట్టడం, కార్తికేయ మూవీని పొగట్టడం చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి హైలైట్ చేయడం వల్ల మూవీ అనేది అంత పెద్ద హిట్ అయింది. అండ్ తను లైక్ ఒక ఆడియన్స్ థియేటర్కి వెళ్తున్నాడు అంటే ఒక రివ్యూవర్ రివ్యూ ఇచ్చిన వాడిని చూసి వెళ్తాడు అనమాట. అండ్ తనకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాతో చాలామంది ఏమని అడిగారంటే ఇన్స్టాగ్రామ్లో, ఈ విధంగా సక్సెస్ మీట్కి దిల్ రాజు గారు వచ్చారు, నిఖిల్కి దిల్ రాజుకి ఏదో గొడవ అయిందా, కార్తికేయ 2 మూవీని ఆపాలన్నో, ఏం మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే ముందు తెలియదు అని చెప్పి నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. కానీ హార్డ్ మే చేసుకొని చెప్పండి, మీకు తెలీదా కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్ అప్పుడు లైక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు నిఖిల్ ని మే మూవీ ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది, అప్పుడు థ్యాంక్ యూ మూవీ ఆపింది, తర్వాత రిలీజ్ చేయాల్సి ఉంది బింబిసార మూవీ ఆపింది, అండ్ తర్వాత రిలీజ్ చేయాల్సింది మాచల్ల నియోజకవర్గం ఆపింది, 12వ తారీఖు రిలీజ్ చేయాల్సినటువంటి మూవీ మేము 13వ తారీఖు రిలీజ్ చేసామని చెప్పి నిఖిల్ చెప్పలేదా? అండ్ తను కూడా ఒక వీడియోలో చెప్పలేదా థియేటర్లు ఎవరు పెంచట్లేదని? అండ్ సోషల్ మీడియా ముందుకొచ్చి ఏడవలేదా? అండ్ తను ట్వీట్ చేయలేదా? ఇదంతా చేసింది ఎవరు? మేమా? నిఖిల్ ఆ విధంగా చేశాడు కదా. నిఖిల్ కి బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ సినిమా బాగుంది, తనకి సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను. చాలా మంది చాలా వీడియోలు చేశారు. ఇక్కడ దింపినటువంటి ఐరన్ రాడ్ ఏంటంటే, నిఖిల్ అందరికీ దిల్ రాజుని సక్సెస్ మీట్ కి పిలిచాడు, బాగానే ఉంది, ఒక మిచ్చరో లడ్డూ పట్టి పంపించాలి, మైక్ ఇచ్చారు, దిల్ రాజు గారు ఆ విధంగా మాట్లాడారు, అంతవరకు బాగానే ఉంది. కానీ నిఖిలే మాట్లాడారు తెలుసా, నాకు దిల్ రాజు అంటే చాలా ఇష్టం, నేను అతని గురించి పొగిడా కానీ అది ఎవరూ చూపించలేదు, అతని గురించి తిట్టిన మట్టికి అందరూ చూపిస్తారు, ఏంటో ఇది అన్నారు. సో ఇప్పుడు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరం అయినా, నిన్ను హైలైట్ చేసిన వాళ్ళందరం అయినా, నీకు అడ్డుగా నిలబడ మేమంతరం కూడా ఎదవలు అనమాట. ఆ దిల్ రాజు గారు గొప్పవాడు అనమాట, మీరు ఒకటే, మేము మధ్యలో ఎదవలు అని చెప్పి నిఖిల్ మాకు చాలా అంటే చాలా క్షుణ్ణంగా వివరించావు. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవడైనా సరే సక్సెస్ వచ్చిందాక ఒకలాగా ఉంటాడు, సక్సెస్ వచ్చాక ఒకలాగా ఉంటాడు అనమాట. సక్సెస్ రాకముందు ఏడుతున్నాడు అనమాట, వాడి మీద పడి ఈడి మీద పడి ఏడుతూ ఉంటాడు. ఎవడైనా సక్సెస్ వచ్చిందనుకో ఆ గొప్పతో కలిసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే మనం సపోర్ట్ చేసే ముందు వెనక ఆలోచించి చేయాలి. దాదాపు నేను చేసినటువంటి వీడియోలో దాదాపు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి అనమాట. చాలా మంది కింద దిల్ రాజుని తిట్టారనమాట. ఒక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దిల్ రాజు గారిని తిట్టకూడదు అనమాట, దిల్ రాజు గారిని పొగడాలి. దిల్ రాజు గారి వల్లే కార్తికేయ 2 మూవీ అంత హిట్ అయింది, దిల్ రాజు గారి వల్లే కార్తికేయ 2 మూవీ హిందీలో రిలీజ్ అయింది, అండ్ జనాలు థియేటర్కి వెళ్తున్నారు, దిల్ రాజు గారి వల్లే థియేటర్లు అనేవి పెరుగుతున్నాయి అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకొని, తిట్టిన వారందరూ కూడా అదే నోటితో సారీ చెప్పి నిఖిల్ని మెచ్చుకొని మనం డ్రాప్ అవుట్ అవ్వడం మంచిది అని చెప్పి నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇది మామూలు రాడ్ కాదు, ఐరన్ రాడ్ అనమాట. మేము సినిమా రిలీజ్ అయిన పొద్దు నుండి సపోర్ట్ చేసాం నీకు, మరి నువ్వు మా గురించి లైక్ ఆయన పొగుడుకో, నీకు తప్పులేదు, ఆయన నయజంలో సినిమా రిలీజ్ కావాలన్నా, ఎక్కడ సినిమాలో రిలీజ్ కావాలన్నా కానీ ఆయన హస్తం ఉంటుంది, ఆయన డబ్బా కొట్టుకో, ఆయన ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు. కానీ మమ్మల్ని తిట్టుడేంది, సపోర్ట్ చేసిన వాళ్ళందరం కూడా యథావం అయిపోయినాం అనమాట. సో నాకు అనిపించింది ఫ్రెండ్స్, వాళ్ళు ఒకటే, ఉన్నోళ్ళు రాసుకుంటే ఇందులో రాలిద్ది అంటారు కదా, మనం అతనికి సపోర్ట్ చేయడం అయితే చేసింది తప్ప అనమాట. సారీ నిఖిల్, నీకు సపోర్ట్ చేసినందుకే. ఓకే, ఇప్పుడు నీ మూవీ సక్సెస్ అయింది, నువ్వు లేచి డ్యాన్స్ చేస్తున్నావు అనమాట, తర్వాత మాతో అవసరం రాదు, నీకు రాదు కదా. నీ వల్ల మాకైనటువంటి అనుభవం ఏంటి అంటే, ఎవడైతే నెపోటిజంతో బాధపడతాడో వాడెవడికి కూడా మేము సపోర్ట్ చేయకూడదు అనమాట. ఇప్పుడు వాడెవడో నెపోటిజం వల్ల బాధపడుతున్నాడని చెప్పి వాడిని కొద్దిగా పైకి లేపామంటే, వాడిని ఎవడైతే తొక్కాలని చూస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి వాడి సంఖ్యనాకి తర్వాత సపోర్ట్ చేసిన వాళ్ళని యదమలు చేస్తాడు అని చెప్పి మాకు నీ ద్వారా ఒక గుణపాఠం అనేది వచ్చింది ఫ్రెండ్స్. నేను ఇది ఫ్రస్ట్రేషన్ అయ్యి వీడియో చేస్తున్నాను అనమాట, నా భావోద్వేగాలు మీతో పంచుకోవాలని చెప్పి వీడియో చేస్తే, నిఖిల్ని తక్కువ చేద్దామనో, దిల్ రాజు గారిని తక్కువ చేద్దామనో కాదు, నేనే చెప్తున్నా దిల్ రాజు గారు ఐఎమ్ సారీ సో మచ్. మీలాంటి చిన్న సినిమాలు సపోర్ట్ చేసే వాళ్ళనైనా, మీలాంటి గొప్ప వ్యక్తులైనా మేము అనరాని మాటలన్నా, ఒక యదవ మాటలని ఇంకోసారి ఆ విధంగా మిమ్మల్ని అనం సార్, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి సార్, మాకైతే అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా భావోద్వేగం తెలియజేద్దామని చెప్పి వీడియో చేయడం జరిగింది. నాకు బాధగా ఉందనమాట, మనల్ని తిట్టుడేంది ఫ్రెండ్స్, మనం ఎంత సపోర్ట్ చేసాం సినిమాకి, ఒక్కసారి ఆలోచించుకోండి, హార్ట్ఫుల్గా చెప్పండి, సపోర్ట్ చేయలేదా, నేను చేయలేదా, మీరు చేయలేదా? సో చేసిన వాళ్ళందరూ ఏదో దిల్ రాజు గారు మంచోళ్ళు. ఓకేనా, బాయ్. మరి ఉంటా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిఖిల్ గారు, ఈ సినిమా హిందీలో కూడా హిట్ అయిందిగా, మీరు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారుగా, మాతో మీకు అవసరం లేదుగా, మీరు రెచ్చిపోండి, పోయండి, బాయ్.